పార్టీ చేస్తే చేరుతాడు. టికెట్ వద్దే, టికెట్ ఇవ్వనన్న వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ చేరుతుంటారు బఫూన్లు. ఇక టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశివరి వెళ్ళి అటు చేరాడు, అంతే కదా. కొద్దిగా ఓవర్గా మాట్లాడాడు. ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప అక్కడ గుర్తించడనుకుంటున్నారు అనుకుంటా. వెళ్ళి చాలా ప్రగల్భాలు పలికాడు, చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నా అంట, ఈయన ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మొన్నటిదాకా అక్కడ ఉండి వీడిని నమ్మొచ్చా అని. అది పరిస్థితి అండి. మన రెండో సినిమా ఉందా? ఏ మాకు తెలియదే, ఆయనకే తెలుసా? ఆయన జీవితం, ఆయన జీవితం అంతా మాకు తెలుసు. 2004 దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అతనికి. అతను పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు అన్నీ తెలుసు. చెప్పమని దమ్ముంటే ఏం చెప్తాడు ఆ బాలశౌరిని? ఇక్కడ దంతే వెళ్ళి జనసేన ఆఫీసులో పడ్డాడు. అన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్, అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ తేలాడు. అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారిని, వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పాగా. ఆ పక్కన ఇద్దరు అనుకున్నారంట, ఎవరు? పవన్ కళ్యాణ్, ఆయన పేరు ఏంటి, తెనాలి ఆయన, ఎవరు, నాది మనోహరు. ఏంది మొన్నటిదాకా అక్కడ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడిని నమ్మొచ్చా అన్నారంట. అది అతని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అతను నమ్మరు, ఎవరైనా నమ్మొచ్చు. కానీ సరే వాళ్ళ గత్యంతరం లేక టికెట్ ఇస్తే బండ టికెట్ ఇవ్వచ్చు, కానీ అతను ఎవడైనా ముంచిపోయే తత్వం కలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ళ మనోహర్కి బాగా తెలుసు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఓకే.